ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ను రంగంలోకి దింపుతున్నట్లు జిల్లా ఎస్పీ కే నారాయణ నాయక్ చెప్పారు. మంగళవారం ఏలూరులోని జిల్లా పోలీస్ సమావేశ మందిరంలో 2020 సంవత్సరం క్రైమ్ వార్షిక నివేదికను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ కే నారాయణ నాయక్ మాట్లాడుతూ అక్రమంగా నగదు తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగుతుందన్నారు. మండలానికి ఒకటి చొప్పున ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మనీ సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు. కోడి పందాలకు జోదాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. పండుగ సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ సి జయ రామరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. వార్షిక యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ అంటే నేర నియంత్రణ రిపోర్ట్. వెస్ట్ గోదావరి జిల్లా క్రైమ్ ఏ విధంగా రిపోర్ట్ అయింది, పోలీసులు ఏ విధంగా కంట్రోల్ చేశారు అనే విషయంలో ఎన్నో విషయాలు మీకు తెలియజేయాలని చెప్పేసి ఆల్రెడీ రైటింగ్ లో కూడా ఇచ్చాను. కొన్ని విషయాలు మన జిల్లాలో స్పందన కార్యక్రమం బాగా నడుస్తుంది. మొత్తం 2020 సంవత్సరంలో 1275 ఫిర్యాదులు రాగా వాటిలో 230 ఫిర్యాదులు పరిష్కరించడం జరిగింది. 45 ఫిర్యాదు రీసెంట్గా రిపోర్ట్ అయినాయి, త్వరలో వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది. అట్లాగే వాట్సాప్ ద్వారా అలాగే డయల్ 100 ద్వారా ఏ ఫిర్యాదులు వచ్చినా వాళ్ళకి ఫిర్యాదుదారులకు మేము త్వరిత కట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అనువైన సేవల్ని అందించే విధంగా ఏర్పాటు చేసుకున్నాం, దాని విధంగా చేస్తున్నాం. అలాగే 2020 సంవత్సరంలో మొత్తం 17936 ఉన్నాయి. వాటిలో కొద్దిగా కోవిడ్ వల్ల 3304 ఉన్నాయి. సో మిగిలిన ఎఫ్ఐఆర్లందరినీ పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ క్రైమ్స్ మర్డర్ ఫర్ గ్రైమ్ 2018 సంవత్సరంలో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. అలాగే 19లో 7 కేసులు రిపోర్ట్ అయినాయి. 2020 సంవత్సరంలో ఒకే ఒక కేసు రిపోర్ట్ అయ్యింది. సో 85% తగ్గింది ఈ క్రైమ్ కింద. మర్డర్స్ 18లో 49 కేసులు రిపోర్ట్ అయితే 19లో 56 అయితే 2020లో 52 కేసులు అయినాయి. ఈ అన్నింటికి కూడా సత్వరమే అంటే అక్యూజ్ని అరెస్ట్ చేసి ఛార్జ్ చేయడం జరిగింది. అట్లాగే వేరియస్ హెడ్స్ అన్ని మీడియా మిత్రులకు అందజేయడం జరిగింది ప్రెస్ బులెటిన్లో. ముఖ్యంగా ఇది ప్రాపర్టీ రికవరీ కూడా ఒక హెడ్లో 2018 సంవత్సరంలో 8 కోట్ల ఇదైతే అందులో 34% రికవరీ చేశాం. 2019లో 10 కోట్ల దాదాపు ప్రాపర్టీ చోరీ అయితే 40% రికవరీ చేశాం. 2020 సంవత్సరంలో 7 కోట్ల 9 లక్షలు పోతే 37% రికవరీ చేయడం జరిగింది. అలాగే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ హెడ్లో మేజర్గా రేప్ కేసులు 2018లో 144 కేసులు నమోదైతే, 19లో 147 కేసులు నమోదైతే, 2020లో 90 కేసులు నమోదైనాయి. సో 39% తగ్గింది. అయినా ఓవరాల్గా పోల్చుకుంటే వెస్ట్ గోదావరిలో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే. అలాగే డౌరీ డ్రగ్స్ కేసులు 18లో 14 కేసులు అయితే, 19లో 7 కేసులు అయితే, 2020లో 6 కేసులు నమోదయ్యాయి. అలాగే వేరియస్ పోక్సో కేసుల్లో తీసుకుంటే 2018లో 172 కేసులు అయితే, 19లో 195 కేసులు అయితే, 2020లో 175 కేసులు నమోదు కాబట్టాయి. సో ఈ కేసుల్లో దాదాపు 296 కేసులు దర్యాప్తు పూర్తి చేసి అన్నింటిలోనూ రిపోర్టు ఫైనల్ రిపోర్ట్ లేదా ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. 19 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. చీటింగ్ కూడా ఈ జిల్లాలో కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. 2018లో 492 కేసులు నమోదైతే, 2019లో 653 కేసులు నమోదైతే, 2020లో 540